వాట్స్ అప్ గాయ్స్, లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. సో నిన్న నైట్ ఏమైందంటే సీదా వైజాగ్ వచ్చినాం. వచ్చేదారిలో ఒక హోటల్ ఆగి తినేసి అక్కడ కనిపిస్తుంది ఒక చిన్న బిల్డింగ్, దాని పక్క ఇంకో బిల్డింగ్ ఉంది అది కాకుండా. సో దాని పక్క ఆ రూమ్లో అయితే ఉన్నాం అనమాట. సో ఇప్పుడు లేచి ఒక లస్సీ తాగినాం, ఇప్పుడే లస్సీ తాగి బీచ్కి పోతున్నాం. సో పోతా మాట్లాడతాం, తెలుసుకో. చలో అది చెప్పు, నువ్వే బ్రా ఎడి పోతున్నాము. ఋషికొండ, ఋషికొండ పోతున్నాము. ఆడేముండే మంచి కొండలు ఉండయా? కొండ ఏముండే, బాగుంటది ప్లేస్. బాగుంటది ప్లేస్. ఈవినింగ్ టైం ఎక్కువ బాగుంటది కానీ మిట్ట మధ్యాహ్నం పోతున్నాం మనం, తెలుసు కదా మరి స్పెషల్ ఉంటాం మరి. అది అట్లా ఉంటది మన మంచి మాట్లాడుకోవచ్చు మీరు. వాటే వాటర్ ఇచ్చడా, ఈ దుట నిషేధం. అరే ఈ దుట నిషేధమంటారు, మా ఈత కొడదాం అనుకున్నాం. సో లైట్గా దిగుదాం అనుకుంటున్నా, గట్టి అలలు వస్తున్నాయి, మేబీ కొట్టుకోతే కొట్టుకోతా. ఇక్కడ చూసుకుంటే అలలు వస్తున్నాయి అమ్మ, నన్ను రమ్మంటున్నాయి రారా. యా రమ్మంటున్నాయి రారా, దుంకురా కౌశిక్ ఏం చేస్తున్నావు అంటున్నాయి. కానీ మా మస్తున్నాయి నీళ్ళు అయితే ఎక్దం క్రేజీ ఉన్నాయి. సో యా ఆడ రాళ్ళు ఉన్నాయి, నేను రెండు మూడు ఫోటోలు తీద్దామని చూస్తున్నా. అయిపోతే అడుకోని చెల్లిరా. ఏముంది షో చెప్పేమన్నా వేరే లెవెల్ ని అమ్మ. కర్నూలు కూడా ఒక బీచ్ ఉంది, దానికి పోవాలి నేను. ఏహే దీని గురించి చెప్పు, ఇది బాగుంది. నువ్వు అన్ని సూపర్ ఉంది, నాకైతే మంచి అనిపించింది. నెక్స్ట్ కర్నూలు బీచ్ కి పోవాలి. కర్నూలు బీచ్ లో ఫుల్ చిల్ అయిపోవాలి. ఎవడన్నా ఉన్నాడు అంటే మళ్ళీ ఈయన నేను కూడా. బీచ్ తర్వాత డైరెక్ట్ ఒక గంట రెండు గంటలు టైం పాస్ చేసి సీదా తినడానికి అయితే వచ్చాం. ఏం పన్నీర్ పన్నీర్సా మన గ్యాంగ్ తోటి పన్నీర్ ఇక్కడ ఇక్కడ కూడా పన్నీర్ పెట్టి అన్న. సో ఇది ఇక్కడ చూసుకునే మన డైహార్డ్ ఫ్యాన్ అనమాట. సో ఒమేగల్లో చూసి ఒమేగల్లో చూసిండు ఈ బ్రో, ఒమేగల్లో పరిచయం తెచ్చుకుండు, ఇక్కడికి తీసుకొచ్చేసిండు. సో మనకి ఇట్లా ట్రీట్ ఇస్తున్నాం అనమాట, మనం చెప్తాం బ్రో. హాయ్ బ్రో, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, షార్ట్ చేయండి. బ్రో ఒక ముక్క తినమా, తిని బ్రో తిని బ్రో. పోన్లేమా 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 రానిలేమా 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 చెప్పు ఎందుకు తినవు. ఎందుకు ఏ తిని ఒకటే ముక్క ఏ తినరాదే కానివా. సో అట్లా శివన పిలిపించినావు, మీ దోస్తుని పిలిపించినావు, ఇటు నోకినావు. అంతవరకు పట్టించుకోడు, అస్సలు ఎవరిని పట్టించుకోడు. పొద్దున్నే అన్నాడు ఏం గౌరవం, మధ్యాహ్నం ఏం తిన్నాడు, లైట్ తింటా అన్నాడు. కానీ లైట్ వదిలేస్తాడు ఇప్పుడు అంతా. సో యాక్చువల్గా మన శివబాయ్ దోస్తు అన్నాడు, దోస్తు కదా ఒమేగల్లో పరిచయం అయ్యారంట. ఏం చేస్తున్నావు మరి ఆ రెండు గంటలకి, రెండు గంటల రాత్రి ఏం చేసుకురా ఇద్దరు, కానీ ఒమేగల్లో పరిచయం అంట ఇద్దరు. సో ఇక వైజాగ్ వస్తున్నా అని మన శివబాయ్ చెప్తే కలిసింది ఇక అట్లా.
కానీ అటు సైడ్ దూరం దూరం కూర్చోరు. ఏమైంది మరి, ఏమైంది, ఏం కాలేదా? గాయ్స్ ఈ జిమ్ వచ్చేసి మన పవనే అండి. పవన్ అడి రెగ్యులర్గా ఇదే జిమ్లో వేస్తాడు. సో ఇది లాస్ట్ సెషన్ మన వైజాగ్లో చేసుకొని సీదా స్టార్ట్ అయిపోవాలి. ఇంతలా ఎదురు ఉంటాయి పవన్. హాయ్ చెప్పండి. సో గాయ్స్ టైం ఈస్ అరౌండ్ 10. సో 10 అవుతుంది. మనోళ్ళేమో ఇంతసేపు సుతారం చేసి 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 ఇప్పుడైతే పోదామంటారు. చలో మళ్ళా లేట్ నైట్ పోరాటం మొత్తం వన్ మ్యాన్ షో. మళ్ళా 1 man army మనమే నడపాలి. సో అవతల సైడ్ ఫిట్ వస్తా నడుతాడు. 10 అవుతుంది. ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతుంది. పోదాం. సో గాయ్స్ మన జర్నీ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ మీల్ ఆఫ్ ద డే. సో ఏం తింటాం ఏం కదా అని చెప్పేసి చూపిస్తా. టూ బి ఫ్రాంక్ అసలు మధ్యాహ్నం తిన్నా ఇంకా నాకు అరగలేదు. అందుకని చెప్పేసి బలవంతంగా జిమ్ కూడా పోయినా. ఎందుకు వద్దాం అన్వాంటెడ్ అని చెప్పేసి జిమ్ కూడా పోయినా అవుట్కెళ్ళకున్నా అని మళ్ళీ తిననీకి పట్టుకొచ్చారు. లెట్స్ సీ. మన వాళ్ళకి ఆకలి అవుతుంది. వాళ్ళతో పాటు మనం గుర్ల పొక్కడు ఎటుంటే మన పొక్కడు కూడా అటే అని చూద్దాం ఏం తింటాం ఇంకా దాన్ని. ఏ బాయ్ లైట్ గానే నాకు ఇచ్చే తీసుకుంటా. ఒక 200 kilometers వచ్చిన తర్వాత చిన్న ఒక బ్రేక్ అయితే తీసుకున్నాం అన్నమాట. మన బాయ్ ఏమని చెప్తావా బాయ్? నిద్ర మబ్బులా పిత్తులు ఆపడం అంటే ఎట్లా ఆపుకోవాలో జర టిప్స్ ఇస్తే మేము కార్లో విత్తాం. బటన్ పెట్టుకోవాలి. అది నా చాయ్ బాయ్. సో గైస్ మన సెకండ్ స్టాప్ వచ్చేసి విజయవాడ లాగినాం. సో లైట్గా కాఫీ లోడ్ వేసి బాడీ లెక్క కెఫెన్ ఎక్కించి వెళ్ళిపోవడమే. ఇంకొక 260 సారీ వెళ్ళిపోదాం. కాయ్ మస్తు అలసిపోయాడు. మొత్తం నడిపి నడిపి కూర్చొని కూర్చొని ఎట్లా మొత్తం పాటలు పెట్టుకొని ర్యామ్ పాడి ముచ్చట్లు పెట్టుకొని నిద్ర వస్తలేదు. చూద్దాం ఏ నిద్ర కోమా కొట్టినాం మంచిగా. ఒక 10 నిమిషాలు నాప్ అంతే. డ్రైవింగ్ చేసిన వాళ్ళకి చిచ్చలేస్తుంది కాబట్టి ఫ్యాన్ ఫాలోవర్స్ అందరు కూడా చెప్తున్నా అన్న వాళ్ళ ఫాలోవర్స్ కి మీరు ఏమైనా కార్లో జర్నీ పోయినప్పుడు ముఖ్యంగా ఏర్ కూడా ఎడవాలని చూసుకోరు. వచ్చేదారిలో మన ఫిట్ సైజ్ అనేది కలవడం జరిగింది. చెప్పిన కదా వయా కూడా కలిసి ప్లాన్ ఉండే అని చెప్పేసి. సో ఎయితులో కోసి ఏ బుడ్డ చెబుతుంది జాగ్రత్త మరి బానే ఎక్స్ట్రా. సో గైస్ టైం ఈస్ అరౌండ్ 10. సో 10 అవుతుంది అన్నమాట. సో రాగానే ఏం చేయలేదు, తినలేదు, ఏం చేయలేదు. సీదా వచ్చినా బెడ్ మీద వండుకున్నా. సో లేస్తే ఇప్పుడు లేచిన సీదా అంతే. వీడియో అయితే ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. చెప్పిన స్టార్టింగ్లోనే చెప్పినా అంత ప్రొడక్టివ్ ఉండలేను, డ్రైవింగ్ చేసేది మనమే కాబట్టి అని చెప్పేసి. సో అట్లనే అయిపోయింది. ఇంకా కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోయినా. సో అట్లా వీడియో ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. వీడియో అసలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. పక్కకి స్క్రీన్ షాట్ చూసి ఫాలో అయిపో ఉంటా. బాయ్ పీస్.